హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మీటర్స్ని ఫీట్లలోకి, ఫీట్లని మీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామో మీకు చెప్తాను. అయితే చాలామంది ఇంటి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఇంజనీర్స్ అయితే మీటర్స్లలో తీసుకుంటారు, మేస్త్రీలు అయితే ఫీట్లలో తీసుకుంటారు. ఇలా కొందరికి కొంతవరకు కన్ఫ్యూజన్ ఉందన్నమాట. దానికోసమే మీకు ఈ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. మీటర్స్ని ఎలా ఫీట్లలో కన్వర్షన్ చేస్తాం, అలాగే ఫీడ్స్ని ఎలా మీటర్లో కన్వర్షన్ చేస్తాం అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసినట్టే. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 3.28 ఫీట్స్ అన్నట్టు. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 3.28 ఫీట్లు అన్నమాట. దీన్ని ఇప్పుడు ఈ కన్వర్షన్ దీన్ని గుర్తుపెట్టుకుంటే మనం ఎటునుంచి ఎటైనా మార్చుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మీటర్స్ని ఫీట్లలోకి ఎలా మార్చాలని చూద్దాం. దీని ఫార్ములా వచ్చేసి, అంటే ఫార్ములాని కాదు మీకు గుర్తుకుండాలని ఇట్లా చెప్తున్నాను, మీటర్స్ ఇంటూ 3.28. అంటే మనకి ఎన్ని ఇక్కడ మీటర్స్ అంటే ఏంటి అంటే మనకి ఎన్ని మీటర్స్ని ఫీట్లలోకి మార్చాలి అనేది. 3.28 అంటే మీకు చెప్పేసిన ఆల్రెడీ, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 3.28 అని. ఇప్పుడు సపోజ్ 5 మీటర్స్కి మనం మార్చాలి అనుకుందాం, 5 ఇంటూ 3.28, అప్పుడు ఏమవుతుంది, 16.4. అంటే 16.4 అనేది ఫీట్స్, అంటే 5 మీటర్స్కి 16.4 ఫీట్స్ ఉంటుందని అర్థం. ఇలా మనం మీటర్స్ని ఫీట్లలోకి ఈ విధంగా కన్వర్ట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఫీట్స్ని మీటర్లో కన్వర్ట్ చేద్దాం. దీనికి ఎలా అంటే ఫీట్స్ బై 3.28. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 ఫీట్లని మీటర్లో కన్వర్ట్ చేయాలనుకుంటే 10 బై 3.28 వేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 3.05 వస్తుంది. 3.05 అనేది ఇక్కడ మీటర్స్. మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే మీ దగ్గర టేప్ ఉన్నట్టయితే కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే 10 ఫీట్లకి 3.05 మీటర్స్ ఉందా లేదా. అండ్ అలాగే 5 మీటర్స్కి 16.4 ఫీట్స్ ఉందా లేదా, అంటే 16.4 అంటే 16 ఫీట్స్ 4 ఇంచెస్ అని అర్థం. అక్కడ ఈ విధంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా మీటర్స్ని ఫీట్లలోకి, ఫీట్లని మీటర్స్లోకి సింపుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.